Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Telangana Vyuhaniki Jagan Adripoye Counter Plan. EPLO Rajakiyalu Rasavattaranga Marutunnayi. Raboye Assembly Ennikallo Malli Gelichenduku YCP Adhineta AP CM Jagan Vyuharachana Chestunnaru. ఇదే సమయంలో ఈసారి ఎలాగైనా ఏపీలో అధికార పీఠాన్ని తమ సొంతం చేసుకోవాలని టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబును తన రాజకీయ వ్యూహాలకు పదం పెడుతున్నారు. మరోవైపు ఈసారైనా ఏపీ రాజకీయాల్లో తనదైన మార్పు చూపించి తన రాజకీయ భవిష్యత్తు బాగా ఉండేలా చూసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ సహకారం తీసుకొని ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తెలంగాణపై ఫోకస్ పెంచారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మళ్లీ ఏ రకమైన ఉద్దేశంతో చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారనేది దానిపైనే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు తెలంగాణ ప్లాన్కు కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయనే టాక్ మొదలైంది. కడప జిల్లా కమలాపురం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన జగన్ చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అనో, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అనో తాను అనడం లేదని తెలిపారు. ఇది నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడే నా రాజకీయం, ఇక్కడ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని అన్నారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు తెలంగాణను తన రాజకీయ వ్యూహం కోసం ఉపయోగించుకోకుండా చేయడంలో భాగమే అని పలువురు అంచనాలు వేస్తున్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలంటే ఏపీకే తన మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు వివరణించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో టీడీపీ బలాన్ని చూపించి ఏపీలో బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇందుకోసమే ఆయన మళ్లీ తెలంగాణపై దృష్టి పెడుతున్నారనే చర్చ కూడా మొదలైంది. అయితే చంద్రబాబు బీజేపీకి దగ్గర కాకుండా చూడాలని భావిస్తున్న సీఎం జగన్ ఆయనను తనదైన వ్యూహంతో నిలువరించేందుకు ఈ రకమైన కామెంట్స్ చేసి ఉంటారనే చర్చ మొదలైంది.